జంట నగరాల్లో ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు ఇందులో నలుగురు మైనర్లు ఉన్నట్లు సైబరాబాద్ ఎస్సీపీ సజ్జనార్ తెలిపారు నిందితుల నుంచి ఇరవై లక్షల రూపాయలతో పాటు ముప్పై ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు కొన్ని రోజులుగా రాజేంద్రనగర్ బంజారా హిల్స్ లంగర్ హౌజ్ వంటి ప్రాంతాల్లో వాహనాలు చోరీకి గురవ్వగా ముఠా కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించినట్లు తెలిపారు రాజేంద్రనగర్ ఏరియాలో చాలా టూ వీలర్ దొంగతనం కావడం జరిగింది ఈ టూ వీలర్ ఎవరో దొంగతనం చేశారని చెప్పి వాళ్ళపైన ఫోకస్ చేయడం జరిగింది మెయిన్ అక్యూజ్డ్ పొత్లావత్ రాజ్ కుమార్ అలియాస్ రాజు అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ రాజాపూర్ మండలు మహబూబ్నగర్ రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ నాందేడ్ డిస్టిక్ షర్ణయ్య సాగరు సంగారెడ్డి డిస్టిక్ సో వీళ్ళందరూ కూడా ఇంకా మిగిలిన నాలుగురు జూనైల్సు వీళ్ళందరూ కూడా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి ఈ రాజనగర్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఈ టూ వీలర్ టెఫ్ట్ చేసేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా దొంగతనం తీసుకున్న తర్వాత చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మకుండా వాళ్ళు నాందేడికి తీసుకెళ్లేవాడు అక్కడ అమ్మేవాళ్ళు